మీకు అప్పట్లో ఉన్న సింగర్స్లో మీకు బాగా నచ్చే సింగర్ ఎవరు ఓల్డ్ సింగర్స్లోనా? అంటే ఒక్కొక్కటి ఒక డికేడ్ లాగా తీసుకోవాలి మనం ఈ 30 ఏళ్ళలో. అవును. సో అలా మీరు డివైడ్ చేసే చెప్పండి, 30 ఇయర్స్ నా బ్యాక్ అంటే ఎప్పుడు తర్వాత. చెప్తాను నేను, ఒక సింగర్ అని చెప్పడం చాలా కష్టం ఎవరికన్నా కానీ, ఎందుకంటే ఒక్క సింగర్లోనే అన్ని లక్షణాలు ఉండవు కదా. ఇప్పుడు సింగర్స్ ఆ స్థాయికి వచ్చారంటేనే వాళ్ళు అద్భుతమైన సింగర్స్ అని గుర్తు. సో వాళ్ళ సింగింగ్ టాలెంట్ని మనం క్వశ్చన్ చేయలేము. ఇంకా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, హైలైట్ అయ్యే క్వాలిటీ. సో అలా చూస్తే నాకు ప్రతి వాళ్ళు ఇష్టమే. ఇప్పుడు నేను ఇప్పుడు పాత పాటల్లో ఇంకా ఓల్డ్ సింగర్స్ ఇంకా ఎక్కువ ఉండేది ఆ డెఫినేషన్. ఇప్పుడు మీరు ఒక జానక్ గారి పాట వింటే మీకు తెలిసిపోతుంది ఆవిడ వాయిస్ డిఫరెంట్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్. ఇప్పుడు సుశీల్ గారి వాయిస్ పక్కాగా తెలిసిపోతుంది, ఎందుకంటే పక్కా తెలుగు వాయిస్ అది. తెలుగు భాషని అసలు ఎంత అద్భుతంగా పలికిస్తారు ఆవిడ. అదొకటి. ఇప్పుడు ఎల్ఆర్ఈశ్వర్ మనకు తెలిసిందే, మళ్ళీ అలాంటి సింగర్ కూడా రాలేదు, మళ్ళీ అలాంటి వాయిస్ కానీ అలాంటి టాలెంట్ ఉన్న సింగర్ కూడా రాలేదు ఇప్పటి వరకు. అంటే ఆవిడ టైప్ ఆఫ్ సాంగ్స్కి లీల గారు క్లాసికలీ ట్రైన్డ్, ఆవిడ వాయిస్ ఎంత చక్కగా వెయిట్ అంటారు కదా వాయిస్లో, అలా అలాంటి వాయిస్. జిక్కీ గారు లైట్ వాయిస్, నేజల్ వాయిస్. మళ్ళీ జమునారాణి గారు, జమునారాణి గారు కూడా నేజల్ వాయిసే కానీ బట్ డిఫరెంట్. ఓకే. సో ఇలా ఇన్ని రకాల క్వాలిటీస్ ఉండేవి ఒక్కొక్క సింగర్లో. సో అలా చూస్తే అందరినీ డెఫినెట్గా లైక్ చేయాల్సిందే. వీళ్ళందరిలో ఒక్కొక్క క్వాలిటీ చెప్తారు, మీలో మీకు నచ్చే ఆ ప్రత్యేకమైన క్వాలిటీ ఏంటి? ఆలోచించండి ఒక సెకండ్, ఆలోచించండి మీలో ఏముంది ఆ ప్రత్యేకత. ఈ ఎపిసోడ్ టైం అయిపోతుందేమో. ఏమో నేను చెప్పలేను. మల్టీ టాలెంటెడ్ యాక్చువల్గా మీరు ఒక ప్యాక్. యా, వర్సటాలిటీ డెఫినెట్గా. అన్ని రకాల పాటలు పాడగలను, ఎంత పర్ఫెక్షన్తో పాడగలను అనేది పక్కన పెడితే, ఐ ట్రై న్యూ థింగ్స్, నేను టైంతో పాటు అప్డేట్ అవుతూ ఉంటాను, ఐఎమ్ కీపింగ్ అప్ విత్ టైమ్స్ అది. సో ఎలాంటి సాంగ్నైనా డెఫినెట్గా నేను ఐ ట్రై అండ్ సింగ్. సో ఆ వర్సటాలిటీ నాలో నాకు నచ్చేది. ఈ కెరియర్ ఎలా ఉంటుంది అంటారు మ్యూజిక్లో ఇప్పుడు వచ్చే వాళ్ళ కోసం ఏమని చెప్తారు మీరు? సో ఇప్పటి సింగర్స్కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, ఓన్లీ మూవీస్లో పాడే ప్రూవ్ చేసుకోకర్లేదు. సోషల్ మీడియా, మీడియా ఎంత అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి మీరు ఓన్ ఆల్బమ్స్ చేయొచ్చు, యూట్యూబ్లో పెట్టచ్చు. సో అలాగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ మధ్య ఈ మ్యాషప్స్ కూడా కొంచెం బాగానే ట్రెండ్ అవుతున్నాయి. అవును అవును. ఓకే, మీరు చేయలేదా అలాంటి ప్రయత్నాలు? నేను చేశాను, యా యూట్యూబ్లో ఉన్నాయి నావి కూడా, యా డెఫినెట్ చేశాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చే సింగర్స్ ఓకే ఉన్నాయి ఆప్షన్స్ అని చెప్తున్నారు. మీరు మీ పేరెంట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ క్లాసికల్ సింగర్స్ కదా, వాళ్ళ నుంచి వచ్చారు మీరు అనుకోకున్నాను అనుకున్నా ఎలాగో మీరు సింగర్ అయ్యారు, మరి మీ పిల్లల్ని అలా ప్రోత్సహిస్తారా? మా అమ్మాయి నేర్చుకుంది, క్లాసికల్ నేర్చుకుంది. ఓకే. కానీ ఏంటంటే ఇప్పుడు సింగింగ్ ఒకటే కాదు, నేను అన్నట్టు కొంచెం డైనమిక్గా ఉండాలి, డైనమిక్గా ఉండాలి, పుషిగా ఉండాలి, యూ హ్యావ్ ఒక అంబిషన్ అంటూ ఉండాలన్నమాట. సో వెన్ దట్ ఈస్ ల్యాకింగ్ కొంచెం కష్టం యాజ్ అ సింగర్గా తనవడం. సో ఏంటంటే తనకి తనకున్న చాలా మంచి సింగరు మా అమ్మాయి, చాలా మంచి సింగర్, మంచి వాయిస్ అంతా అనమాట. షీ ఈస్ డూయింగ్ ప్రైవేట్ ఆల్బమ్స్. ఓకే. ప్రైవేట్ చేస్తుంది, యూట్యూబ్లో అంతా చేస్తుంది. సో నేను ఇందాక అడిగాను మిమ్మల్ని మీకు బాగా నచ్చే సింగర్ ఎవరు అని, మీకు నచ్చని సింగర్ ఎవరు? నచ్చని వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ వైజ్ అయినా, అంటే పాటలు పాడే విధానం ఒకటే కాదు, వాళ్ళ యాటిట్యూడ్ తో మీరు ఇబ్బంది పడ్డారు అన్నట్లుగా ఎవరైనా చెప్పేస్తానని? ఎవరు లేడీయా లేకపోతే మేలా? మేలా వచ్చా ఫీమేల్ వచ్చా? అలా ఏం లేదు, ఎవరు ఎవరు నచ్చని వాళ్ళు ఎవరు లేరు. ష్యూర్. అంటే ఇప్పటి వరకు నాకు ఇందాక ప్లస్ పాయింట్ అని అడిగారు కదా, బిహేవియర్ వైజ్ ప్లస్ పాయింట్ నాకు ఒకటి ఏంటంటే, అప్పటి సింగర్స్, మధ్యలో జనరేషన్ సింగర్స్, ఇప్పటి కొత్తగా వస్తున్న పిల్లలు అందరు కూడా నాతో బాగుంటారు. ఓకే. అందరు కూడా లైక్ చేస్తారు నన్ను. సో అందరు చాలా బాగుంటారు నాతో. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బట్ జనరల్గా ఇప్పటి సింగర్కి ఒక ఏమన్నా చెప్పాలి అనుకుంటే, నేను వాళ్ళకి చెప్పాలని కాదు జనరల్గా చెప్తున్నా, డెఫినెట్గా అందరు టాలెంటెడ్, కానీ టాలెంట్ని కూడా అంటే ఒక టాలెంటెడ్ పర్సన్ని కూడా ఒక పాదాళానికి నొక్కేసే ఇదేంటంటే బిహేవియర్.
ఓకే సో ఆ విషయంలో ఇంకొంచెం ఇంకా బాగుండొచ్చు వీళ్ళు అనిపిస్తుంది నాకు. అంటే నేను కొంచెం పెద్దదాన్ని కాబట్టి అలా చెప్తున్నాను, ఎందుకంటే చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా మనకి ఎక్కడ కనిపించకుండా పోయారు ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్. ఇలాంటివన్నీ ఒక రెండు మూడు సాంగ్స్ హిట్ అయితే వాళ్ళకి కొంచెం ఆ హెడ్ వెయిట్ వస్తుంది అంటారా? నాచురల్ గా వస్తుంది కదా, దాన్ని కొంచెం ఇది చేసుకోవాలి, హోల్డ్ బ్యాలెన్స్ చేయాలి. పేర్లు చెప్పలేరు ఎగ్జాంపుల్ కి? లేదు లేదు, అలా నిజంగానే ఎవరు అంత ఇదిగా లేరు, బట్ జనరల్ గా చెప్తున్నాను నేను. అంటే అప్పటి సింగర్స్ లో ఉండేటంత డెడికేషన్ కానీ, ఒక ఏం చెప్పాలి, ఒక సిన్సియారిటీ కానీ, అలాంటివి కొంచెం ఇప్పుడు ల్యాకింగ్ అనిపిస్తుంది నాకు.